నమస్తేనా, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు అనుకుంటున్నా. వెల్కమ్ టు అక్షరం బ్లాగ్స్. మా విషయం ఏంటంటే, ఈరోజు మండే, ఎయిర్పోర్ట్లో అయితే బుకింగ్స్ అయితే ఉంటాయి, మొత్తం ఖాళీ ఉందన్న ఎయిర్పోర్ట్లో. పోతే దొరుకుతాయి, మండే అదే ఒకటి ప్రాఫిట్ అనుకోండి. ఇంకోటి చెప్పాలనుకున్నానా, మార్నింగే, మార్నింగ్ కాదు 4 o'clock అట్లా వెళ్ళినా, ఒకటేమో ఇంటికాడ నుంచి అంటే ఏమంటారు కాటిదాని నుంచి మనకు కొత్తపేట దొరికిందన్న, మళ్ళీ అక్కడ నుంచి కొత్తపేట నుంచి మళ్ళీ మనకు దొరికింది పెప్నిల్ సిటీ అంట. పెప్నిల్ సిటీ ఉందన్న, సన్ సిటీ, సన్ సిటీ దగ్గర. ప్రస్తుతానికైతే మన అర్నింగ్ దాని వచ్చేసి 485 rupees 30 kilometers. అది ఉన్నా సంగతి, నేను అదే చెప్పిన. ఊర్లలో వేయడం, ఊబర్లో వేయడం వేస్ట్ కానీ నాకు ఇంటికాల నుంచి వెళ్ళాలంటే అది. కానీ అలా కొత్తపేట నుంచి అప్దాం అనుకున్నా, ఊర్లలో స్టార్ట్ చేద్దాం అనుకున్నా, కానీ అన్నీ మళ్ళా మా వస్తున్నాయి, మొగుల్పులా యాగత్ కూడా వస్తున్నాయి, మళ్ళీ తీసుకోలేదు. మళ్ళీ ఊర్లలో ఊబర్లో లాంగ్ అనిపించింది, 500 ఎంతో చూపించింది అన్న. కాబట్టి 500 వస్తాను అనుకున్నా, దాంట్లో కూడా 1500 rupees కట్ చేసుకున్నాను అన్న సార్. 500 వచ్చి 1500 rupees కట్ చేసుకున్నాను, అంటే 15 rupees కట్ చేసుకున్నాను అన్న. అట్లా ఉంటుంది అన్న వీళ్ళతో. ఇంకా ట్యాక్స్ కూడా మనమే కట్టాలి, ఊబర్లో అన్నీ మనమే కట్టాలి. ఓన్లీ వాళ్ళు బుకింగ్ ఇస్తారు, వాళ్ళు కమిషన్ తీసుకుంటారు అంతే. అట్లుంది. కాకపోతే నాది ఏంటంటే ప్రాబ్లం, అక్కడ నుంచి బుకింగ్ దొరుకుతుంది కాబట్టి ఊబర్ని నమ్ముకోవాల్సి వస్తుంది అంతే, ఇంకేమి తప్ప. ఇప్పుడైతే వెయిట్ చేస్తున్నా, చూసాము బుకింగ్స్ వస్తాయో రావో తెలియదు. కానీ ఇప్పుడైతే 780 rupees ఎంత అయింది. 4 గంటలకు వెళ్ళిన, 4:30కి ఎప్పుడు వెళ్ళిన, 2 లాంగ్ ట్రిప్లో కొట్టినా, చిన్న ట్రిప్లో ఒకటి కూడా కొట్టలే. చూసాము ఏమవుతాయని. బుకింగ్ నుంచి అయితే వెయిటింగ్, ఇంకొక 5-10 నిమిషాలు చూద్దాం. ఎందుకంటే ఇక్కడ మైసగండి దగ్గర పోతే దొరుకుతాయి, ఇక్కడ బుకింగ్స్ అయితే దొరుకుతాయి. ఒక 5-10 నిమిషాలు చూద్దాం ఏమవుతాయని. ఓకేనా? ప్లీజ్ నా వీడియో కానీ నచ్చిన ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకుండా. సపోర్ట్ చేస్తూ రిటర్న్ సపోర్ట్ ఇవ్వండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో పెట్టండి, దానికి రిప్లై ఇచ్చేస్తాను. నాకు బుకింగ్ కూడా రావట్లేదు, రికార్డు వేస్ట్ అనిపిస్తుంది. ఇంకే తెలిసిన చూద్దాం ఏమైనా. అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నా, ఒక్క బుకింగ్ రాలేదు దండిగా ఇక్కడ వచ్చి. చూద్దాం ఏమవుతుందని. ఇక్కడికైతే వెళ్తున్నా, పనులు ఉన్నాయి ఇక్కడ ఆల్రెడీ, కానీ బుకింగ్ అయితే రావట్లేదు. చూద్దాం వెళ్తాము. బాయ్. ఎప్పుడైతే ప్రస్తుతానికైతే ఇంటికి వెళ్తున్నా, ఈరోజు భూమి భూమి అయిపోయింది బాయ్. భూమి భూమి అంటే మొత్తం 2000 దాటిందన్న, అంతే. మరి అంత ఏం లేదు. కాకపోతే 2000 అయితే దాటి కదా, పార్ట్ టైం వర్క్లో 2000 చేయొచ్చు. ఇది ఒక ప్రూఫ్ చూపిస్తున్న వీడియో. కాకపోతే హార్డ్ వర్క్ చేయాలంతే తప్ప ఇంకేం లేదు. ఇవాళ అన్ని లాంగ్ ట్రిప్లో తీసుకున్నాను, కావాల్సిన తీసుకున్నాను. ఎందుకంటే మొన్న ఒకళ్ళు కలిసి చెప్తే కదా, ఒకళ్ళని కలిసిన అని చెప్పి. అయితే ఆయన ఏం చెప్పిందంటే, ఓకే 1-2 kilometers మనకు ఫరక పడదు, కాకపోతే నీకు లాంగ్ ట్రిప్ అంటే ఈవినింగ్ టైంలో నీకు ట్రాఫిక్ ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ లాంగ్ కొట్టేసిన ఉంటే ఆ ట్రాఫిక్లో ఇరికి అది చేసే బదులు లాంగ్ ట్రిప్లో కొట్టుకుంటే బాగుంటుందని చెప్పాను. అంటే ఆయన కొడతాడంటే నాకు చెప్పలేదు, నాకు చెప్పలేదు అంటే చెప్తున్నాయన వేరేలోకి ఇట్లా లాంగ్ ట్రిప్లో కొడతాను. నేను ఇలా ట్రై చేసిన, కాకపోతే ఏంది అంటే అమౌంట్ తక్కువ దొరికింది. అది ఓలా ఊబర్లో నడిపించాం కాబట్టి నాకు అమౌంట్ తక్కువ దొరికింది అనిపిస్తుంది. అదే మనం ఓలాలో ఊబర్లో కొడితే మాత్రం కంపల్సరీ మనకు అమౌంట్ ఎక్కువ వస్తుందా. కాకపోతే ఈరోజు ఫస్ట్ టైం నేను 4 గంటలకు వెళ్ళిన కదా, అదే కరెక్ట్ టైం అదే చెప్తున్నానా, కరెక్ట్ 4 గంటలకు వెళ్ళండి. సిటీలు బయట పడతారు, లోపల లోపల లాంగ్ లాంగ్ ట్రిప్ 6 గంటల వరకు కొట్టేసుకోండి, 4-5 ఉండాలి. దాని తర్వాత చిన్న చిన్న ట్రిప్లు కొడితే కూడా ఓకే. మీకు అదే చెప్తుంటా, మార్నింగ్ టైమింగ్ పెట్టుకున్నానా, మార్నింగ్ 6 నుంచి 12 గంటల వరకు 1 గంటల వరకు. అంటే ఇప్పుడు ఎండ ఉంది కాబట్టి 12 గంటల ఇనఫ్ అంటున్నాం, లేదంటే మామూలు లంచ్ టైం కూడా చేసుకుంటే ఒక గంట గంట నేను రెస్ట్ తీసుకుంటే అయిపోతుంది. కాకపోతే నాకు టైం దొరకదు కాబట్టి నేను మార్నింగ్ కూడా వెళ్ళట్లేదు. ఈ ఎండలో మరి నాకు వెళ్ళాలంటే కూడా నాకు అవ్వట్లేదు. అదే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కాబట్టి హెడేక్ చాలా అవుతుంది ఆ ఎండ చూసి, దానికే వెళ్తలేదు తప్ప. లేదంటే నేను మార్నింగ్ వెళ్ళి మార్నింగ్ ఈవినింగ్ వెళ్ళి మీకు మొత్తం అన్నింగ్ ఏందో చూపిస్తున్నాయి. కాకపోతే మీకు ఈవినింగ్ కొడుతున్నా, యాక్చువల్లీ నాకన్నా కొందరు కరెక్ట్ 6-7 గంటలకు వెళ్తారన్న. పొద్దున మళ్ళా పొద్దున వస్తారు, ఏమో ఊర్లేదన్నా.
ఇదో వెళ్ళినట్టు అనిపించింది అన్న, ఇది దయ్యం లెక్కన ఉంది, సాల్ట్ సేమ్ దయ్యం లెక్కన ఉంది, డగ్డగ అంటున్నాను అడగ సేమ్. అక్కడ ఏదో కూర్చున్నావో ఇట్లా ఉన్నాయో నాకు తెలియదు, కానీ చాలా డేంజర్గా ఉండే పరిస్థితి ఆరిపోయి మాత్రం చాలా డేంజర్గా ఉండే. ఇట్లాంటి మామూలుగా దయ్యాల సౌండ్ వస్తుంది చూసా, అట్లనే వచ్చింది నాకు అనుకుంటాను. ఇక భయంకరంగా ఉండేనా అది చెప్పలేను. నిజంగా 5 నిమిషాల టాపిక్ మొత్తం డైవర్ట్ అయిపోయింది చూసాను. నిజంగా అంత భయంకరంగా ఉండే సౌండ్ మీకు వినిపించిందో లేదో నాకైతే తెలియదు, కానీ నాకైతే వినిపించింది. ఎట్లా వచ్చిందంటే సేమ్ దయ్యం దగ్గరనే సౌండ్ వచ్చింది. దయ్యమా కుక్కనా నాకు తెలియదు, కానీ ఏదో ఒకటి మనకైతే మనం తీసుకొని ఎంతుంటే అట్లా, కానీ దాన్ని పగడదు. కానీ ఇట్లాంటివి దొరుకుతుంటుంటే మనం రాత్రి కూడా డ్రైవర్లకి దొరికిన వాళ్ళు నాకు తెలియదు, కానీ నాకైతే ఇప్పుడు సౌండ్ అయితే భయంకరంగా వచ్చిందన్న, చాలా భయంకరంగా వచ్చింది అన్న. అది ఇంకా అది సంగతి అనగా ఇవాళ 2000 దాటినాయి అనుకోండి, ఓ 10 రూపాయలు కూడా కాదు, సంథింగ్ 20 రూపాయలు ఇంత చేంజ్ తక్కువ ఉందా, కాకపోతే 2000 అయితే దాటింది. ఫస్ట్ టైం ఈ చాలా రోజుల తర్వాత 2000 దాటినా, ఎందుకంటే మీకు తెలుసు అప్డేట్ చేస్తున్నా 1600 1800 చూస్తున్నా, ఒక గంట ముందే మీకు 2000 దాటినా. యాక్చువల్లీ 12 గంటల వరకు తీసుకుంటే కూడా కానీ వద్దా ఆశొద్దు, అది ఆశొద్దు, ఎందుకంటే చూసిన ఇందాక పాము పోయింది. ఏం పాము అంటే మనిషి పాము, అది తాగున్నాడేమో పాములకి నవ్స్ కూడా అవుతున్నాడు. ఏం చెప్పాలి ఇక, ఎక్కడ అవుతుందో వానికి వెళ్ళాడు అందరు ఉంటారు. ఇప్పుడు బండ్లు కూడా అట్లనే తయారైన కదా, అది ప్రాబ్లం. ఓకే ఏదైనా కానీ ఫిలాల్ అయితే 2000 అయితే కొట్టినా ఈరోజు అంటే టార్గెట్ అంత కానీ లేకుండా, కానీ 2000 అయితే చేద్దామని ఒక దానిపైన ఉండే, 2000 చేద్దామని అనుకోలే చేసినాం అది. ఇప్పుడు అనుకోం కానీ అయిపోతాయి, మన ఇంటి దగ్గర మళ్ళీ దారుణంగా తయారైన కన్స్ట్రక్షన్ అవుతుంది, కన్స్ట్రక్షన్ లేదు కానీ బండ్లు పోతున్నాయా పోతున్నాయి. సరే అన్న, అది 2000 అయితే దాటింది ఈరోజు. మేము మొత్తం అన్నీ పెద్ద పెద్ద పెట్టినా, ఫస్ట్ ఈ నుంచి ఎక్కడ పోయినా నేను మర్చిపోయినా, ఎక్కడ పోయినా మర్చిపోయినా, కొత్తపేట కొత్తపేట నుంచి మళ్ళీ ఎడిపిన సికింద్రాబాద్ ఇక్కడ కొట్టినాను, అక్కడ నుంచి మళ్ళీ సికింద్రాబాద్ నుంచి మళ్ళీ ఎక్కడ కొట్టినా కలాసుగూడ, కలాసుగూడ కాదు మన కుక్కూరుపల్లి, కుక్కూరుపల్లి అని పెద్ద పెద్ద ట్రిప్లు వేసుకోవచ్చు, చిన్న ట్రిప్లు అయితే వేసుకోలేను. కలాసుగూడ, కలాసుగూడ నుంచి మళ్ళీ ఇప్పుడు వచ్చి కుక్కూరుపల్లి నుంచి ఇక్కడ ఇక్కడ మన డైరెక్ట్ కాటగానికి దొరికింది బుకింగ్ అది. మొత్తానికి అయితే ఇలా 2000 అయితే దాటినైనా చేసిన ప్రస్తుతానికి అయితే వర్క్ అయితే అయిపోయింది. కాకపోతే మేము మొత్తం స్క్రీన్ షాట్ పెడతా. ఒక్కటేమో ఓలాలో ఉండి ఒకటే బుకింగ్ కొట్టినా, ఓలాల ఊబర్ అనే కదా కొట్టినా, ఏందో అర్థం కాదు ఊబర్లే కొట్టినా కాబట్టి, కానీ ఫ్రేట్ అయితే రాలేదు. అదే ఇప్పుడు ఏదైతే కొట్టినా నేను అదే ఓలాలో కొడతలే, 2000 దాటేది. చూసాం మీకు రేపు ఏమవుతుంది అనేది కథ. ఇవాళ అయితే ప్రస్తుతానికి అయితే అయిపోయింది, మీకు మొత్తం స్క్రీన్ షాట్ పెడతాం. ప్లీజ్ నా వీడియో అయినా కానీ వస్తే కానీ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అన్న. పార్ట్ టైం చేసేవాళ్ళు ప్లీజ్ పార్ట్ టైం చేసుకోవచ్చు, కాకపోతే కొత్త బండ్లు మాత్రం పార్ట్ టైం గురించి తీయకండి. ఇన్ కేస్ మీకు కొత్త బండ్లు తీసినా ఫుల్ టైం చేస్తే వర్తబుల్ అన్న, పార్ట్ టైం చేస్తే వర్తబుల్ కాదు, అది ఒకసారి ఆలోచించాను. ఒకనా నా వీడియో కనుక లేస్తే కనుక లైక్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టడం మర్చిపోకండి. గుడ్ నైట్. నమస్తే బాయ్, కేసే సబ్ టీ గోని సబ్ మధ్యమంగా బాయ్, వెల్కమ్ టు అక్షన్ బ్లాగ్స్ బాయ్. అజయ్ మండే 4 బజే 4:30 నిక్లా ఘర్ సే నికల్తే ఈ పహిలా ఘర్కే పాస్ సే రోడ్ కే ఊపర్ ఆనే కా పెట్రోల్ ఆనే కే బాద్ బుకింగ్ మిలా అప్నే కో కుత్తాపేట్ కా. ఊబర్ మే బజా, ఓలా మే తో నే బజా, ఊబర్ మే బజా 300 అండ్ కుచ్ దికా రా తా అప్నే కో ఆయా 311 కుచ్ ఆయా, ఓ 20 కిలోమీటర్ కో 15 రూపాయ కిలోమీటర్ వీ బోరు ఆ కుచ్ దికా లోపర 15 రూపాయ కిలోమీటర్ లేదా అభీ ఫిర్ వహాన్ సే కుత్తాపేట్ సే ఫిర్ ఆప్ మణికొండ కో ఆయా డైరెక్ట్ లాంగ్ బుకింగ్ ఆయా బుల్కే లియా పర్ యహాన్ పే బుకింగ్ నీ హై. పెప్నిల్ సిటీ కుచ్ హై భాయ్ సన్ సిటీ కే పీచే ఆపకు పిచ్చే దిగ్గర ఉంగా ఒక దగ్గరనే బడా సిటీ హై సన్ సిటీ కే పాస్ అప్నా వహాన్ పే రుకా హూ అభీ తో ఫిలాల్ తో బుకింగ్స్ తో నహీ ఆ రహే. ఏక్ బుకింగ్ ఆయా లేనే తక్క కోయి దూసరా లియా బోల్ తో యహాన్ పే థాక్ మే హై సమ్జో బుకింగ్ కబ్ ఆతా కబ్ ఉఠా లేకే చలే ఆ రహా బోల్కే యహాన్ పే
अभी तो यहाँ पे तो बुकिंग्स नहीं है, देखता हूँ एक 2 किलोमीटर 3 किलोमीटर आगे जाता हूँ एक 10-5 मिनट के बाद, उसके बाद में देखेंगे क्या नहीं होता है क्या नहीं। आज तो बोल दो हाफ डे निकला तो पार्ट टाइम कर ले रहा हूँ ना, क्यों तो धूप है, धूप में मेरे को जमना नहीं, इसके लिए धूप में नहीं निकल रहा हूँ, इवनिंग टाइम में कर ले रहा हूँ। कल फंक्शन गया था वहाँ पर नहीं गया, वहाँ पर तो रनिंग को नहीं गया, देखेंगे कल से। अब बुकिंग तो आया ना शामनार का थे, रिजर्वेशन शामनार को जाना है और 1 घंटा रिजर्वेशन है। अब सोचो भाई तो उबर वाला क्या रेट दे रहा क्या नहीं, 1 घंटा रिजर्वेशन है और शामनार जाना है, ऐसा जाएंगे कब, 1 घंटा रुकना भी है, जाने के लिए 1 घंटा लगता है, फिर आने के लिए 1 घंटा, वैसा देखेंगे क्या होता है। अब तो बुकिंग तो पूर्ण आने के लिए मुश्किल है, यहाँ पर करेक्ट 5 मिनट्स देखता हूँ उसके बाद में निकलता हूँ, 5 मिनट देख के निकलता हूँ, ठीक है भाई। प्लीज़ मेरे वीडियो आपको अच्छे लगे तो लाइक एंड सब्सक्राइब करना मत भूलो, और हो सके तो पूरे डिटेल्स आपको लास्ट में देता हूँ। अभी तो बुकिंग सुना है, देखेंगे वेट करेंगे क्या होता है भाई। इधर एक बुकिंग भी नहीं आ रहा है, वेट करा बुकिंग आना पॉसिबल दिख रहा है, बुकिंग आना यहाँ पे आने वाले ज़्यादा हैं, जाने वाले कम, ठीक है देखेंगे क्या होता है आगे। नमस्ते भाई, कैसे है, सब ठीक है, सब मज़े में है भाई। भाई आज क्या बोलना, आज पूरा ऊबर में चलाया भाई, ओला में तो नहीं चलाया, पूरा ऊबर ही है आज। ऊबर में, ओला में 1 ही बुकिंग, ऊबर में 4 या 4 बुकिंग शायद, पूरे लॉन्ग लॉन्ग के लिए, कि वो तो परसों में एक जगह से बात करा था तो उन्होंने बोले लॉन्ग बुक में, वो तो मैंने बात करा, बात करे तो कार की जो मैकेनिक काम करा रहा था ना, तो वहाँ पे आदमी किसी को बोल रहा था कि लॉन्ग ट्रिप में बेकार है, अच्छी शॉर्ट ट्रिप में बेकार है, काम ही रुकना, ट्रैफिक में जाम होना, वो होना परेशान है, वही लॉन्ग ट्रिप में अपन गए तो अपने को बुकिंग्स मिलते अच्छे मिलते बोल के, बोले तो एक बार अपन भी ऑब्जर्व करेंगे बोल के करा, पर अपने को जितना पैसा मिलता उतना पैसा तो नहीं मिलता भाई, उसमें नॉर्मली मिलता, वो भी 14 रुपये 15 रुपये मिलता, उससे ज़्यादा तो नहीं मिलता। शॉर्ट में गया अपने पर किलोमीटर 20 रुपये मिलता, पर ट्रैफिक में फंसना पड़ता, वो एक ऑब्जर्व करा आज, पेट्रोल तो पिया नहीं बोल के नहीं, पर लॉन्ग ट्रिप मारे तो एक कंफर्ट क्या है बोले तो भाई, थकावट महसूस नहीं हो रही, क्यों बोले तो एक ही बार जो ट्रैफिक रहे तो ओके महसूस होता भाई, अपन पिकअप लेने के लिए भी उतना फिर 3-3 किलोमीटर 4-4 किलोमीटर नहीं जाने से एक ही बार लॉन्ग करके ख़त्म कर देना, वहाँ पर थोड़ा मेरे को अच्छा दिखा, पर रेट ऊबर में कम है, वही ओला में गए तो शायद बेनिफिट होगा। पर मैं ऑब्जर्व कर रहा जैसा मेरे लग रहा है कि ओके नॉट बैड, 4 ट्रिपों में 3 ट्रिपों में 1000 रुपये क्रॉस हो जाता, उसके बाद में अपने को अरे 1000 रुपये कनाया रहता बोल के फिर इंटरेस्ट आता बोल के मैं समझ रहा हूँ, और कुछ में अभी तो फिलहाल तो ओला में 200 कुछ सम चेंज है भाई, 200 भी नहीं हुआ क्रॉस मेरे ख्याल से, 200 रुपये पकड़ लो इसमें 1800 रुपये नियर भाई, 2000 समझो, 2000 में से पेट्रोल भी 800 रुपये का दलाया मेरे ख्याल से, वो अभी होगा 100-200 रुपये का होगा, और कुछ भी नहीं भाई उतना ही। आज तो प्रॉफिट ही थोड़ा अच्छा ही लग रहा मेरे को, प्रॉफिट भी, मेंटेनेंस भी बोलते तो जर्रा, गाड़ी का क्या है बोलते, एक जगह जाके फंस गया बोल के बोला पैनल बोल के, हाँ राइट काम पे अपना कुछ बोलते भाई मणिकोंडा, हाँ मणिकोंडा लॉन्ग लॉन्ग ट्रिप वही है भाई, फर्स्ट ट्रिप मेरा गया कोतापेट से मणिकोंडा, मणिकोंडा से कुकटपल्ली, कुकटपल्ली से एक छोटा ट्रिप मारा, उसके बाद में फिर कुकटपल्ली से डायरेक्ट काटेदान, 5 या 6 ट्रिप मारा, और एक ट्रिप कहाँ की मिस हो रहा है, छोटा ही ट्रिप था शायद, वही करा भाई आज, ज़्यादा नहीं करा, आपको जो भी है स्क्रीनशॉट लगा दूँ, पूरे तो नहीं लगा सकता शायद आपको, पूरा टोटल अर्निंग क्या है आपको दिखा देता हूँ, पूरा होना बोल तो कल सवेरे देखता हूँ, अभी तो फिलहाल तो ये वीडियो लगाता हूँ, हो सके तो लगाता हूँ। पहला ट्रिप क्या बोला हमें, काटेदान से कोतापेट एक 300 चेंज कब हुआ मेरे, हो सके तो लगाता हूँ, फिर बाद में मणिकोंडा शायद भाई, मणिकोंडा से फिर कुकटपल्ली होगा, फिर बाद में कुकटपल्ली से काटेदान, ये तीनों का तो आपको स्क्रीनशॉट लगाता हूँ, एक ओला का छोटा है वो भी स्क्रीनशॉट लगाता हूँ, देख लो। प्लीज़ मेरा वीडियो आपको अच्छा लगे तो प्लीज़ लाइक एंड सब्सक्राइब करना मत भूलो भाई, प्लीज़ ऐसे ही सपोर्ट करते रहो। और एक बात बोलना चाह रहा हूँ, जो भी पार्ट टाइम करना रहता ना भाई, प्लीज़ पार्ट टाइम कर सकते आप,
तो उसमें नई गाड़ी लेके उतरना मेरे ख्याल से वो करेक्ट नहीं है। हाँ हो सके तो आप एजुकेशन कर रहे हो तो आप एजुकेशन पे ध्यान दो भाई। ये फुल अमाउंट लगा के फाइनेंस फुल अमाउंट ले लेके आप चुपके फिर ईएमआई का टेंशन मत लगा लो। आपके पास पैसा है तो सेकंड गाड़ी में ले लेके जो भी है व्हाइट बोर्ड में लेके आप येलो बोर्ड में ट्रांसफ़र कर लेके चला लो पार्ट टाइम के लिए। क्यों बोलता हूँ, एजुकेशन के ऊपर ध्यान लगाओ भाई। अब फुल ले लिए बोल के नया गाड़ी ले लिया समझो, आप कंपलसरी ईएमआई का टेंशन रहता वो कंपलसरी पालना पड़ता है। एजुकेशन जो भी कर रहे हैं, एक भाई है उनके लिए बोल रहा हूँ मैं, प्लीज़ वो समझो बात को। क्यों बोलता, नई गाड़ी लिए तो आप फिर टेंशन में आते भाई, ईएमआई मंथली ईएमआई आते रहता वो एक टेंशन रहता। आप एजुकेशन कर रहे हैं ना, एजुकेशन कर लो पहले, वो कंप्लीट करना। हाँ साइड इनकम के लिए 1-2 लाख खर्च, 2-3 लाख खर्च कर लो। इंटरेस्ट को दिया समझो 2% के ऐसा 4,000, 4,000 ना आराम से आप मंथली 10,000 कमा सकते हैं, वैसे हिसाब से लेके चलो भाई। उतने पर नई गाड़ी लेके टेंशन मत लो, मेरा बोलने का कहना वही है। प्लीज़ मेरे वीडियो आपको अच्छे लगे तो लाइक एंड सब्सक्राइब करना मत भूलो, ठीक है भाई। कुछ कमेंट्स रहे तो कमेंट्स में लगाओ, कुछ बोलना है तो बोलो भाई, ठीक है। गुड नाइट, ड्राइविंग स्लो करो, अच्छा करो, और कुछ भी नहीं भाई, स्लो जाओ, फैमिली को देख के चलाओ बस। हाँ ठीक है, बाय।